భావనపై జరిగిన దాడి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నాళ్ల కిందట భావనను ఆమె డ్రైవర్లు కిడ్నాప్ చేసుకుని వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సూనిని పోలీసులు అరెస్టు చేసి ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా పల్సర్ సూని అనేక సంచలన విషయాలు బయటపెట్టినట్లుగా వార్తలొచ్చాయి. పల్సర్ సూని మలయాళ స్టార్ హీరో దిలీప్ కు రాసిన ఓ ఉత్తరం ఇప్పుడు సంచలనం రేపుతోంది. భావనపై దాడి విషయంలో మేము మీ పేరు బయట పెట్టలేదు. పోలీసులు ఎంతగా అడిగినా మీ పేరు చెప్పలేదు. మాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, సర్దండి అంటూ జైలులోని వ్యక్తి దిలీప్ కు ఉత్తరం రాశాడని కథనం. దీంతో భావనపై ఆ చర్యకు పాల్పడేలా చేసింది దిలీప్ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.